వస్తు మార్పిడి ఇప్పటి తరానికి ఈ పదం కొత్తగా అనిపించవచ్చు, కానీ కొన్ని వందలేళ్ల క్రితం మన పూర్వీకులు వాడిన పద్ధతి ఇదే. డబ్బులు లేని కాలంలో వస్తు మార్పిడే మానవ జీవన విధానంగా ఉండేది. డబ్బులు చెలామణి అవుతున్న ఈ కాలంలోనూ వస్తు మార్పిడితోనే జీవన విధానం కొనసాగుతోంది అంటే నమ్ముతారా? కాకపోతే అది నిజం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ఆదివాసీ పల్లెలు ఇంకా ఈ విధానాన్ని అవలంబించడం ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు మార్కెట్లో ఏదైనా ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలంటే డబ్బులు చెల్లిస్తాం, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం డబ్బులు లేవు, వస్తు మార్పిడి పద్ధతి కొనసాగేది. నగదు లభ్యత ఉన్న ఇప్పటి కాలంలో కూడా ఆదివాసీలు దీన్ని కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి మండలాల్లోని మారుమూల ఆదివాసీ గూడాల్లో ఇంకా వస్తు మార్పిడి కొనసాగుతోంది. తమ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు కానీ వస్తువులు కానీ పక్క వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పదార్థాలను కానీ వస్తువులు కానీ తిరిగి తీసుకోవడాన్నే వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఆర్థిక వ్యవస్థలో రాను మార్పులు వచ్చాయి, నగదు వచ్చాక ఈ సాంప్రదాయం కనుమరుగైంది. కానీ ములుగు జిల్లా ఏజెన్సీలోని కొన్ని ఆదివాసీ గూడాలు ఇంకా ఈ పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఆదివాసీలకు అటవీ ఉత్పత్తులే జీవనాధారం. అటవీ ఉత్పత్తులైన ఇప్ప పువ్వు, ఇప్పగింజలు, చింతపండు, ఇతరత్రా దుంపలు, పండ్లను సేకరించే ఆదివాసీలు వాటిని సమీప గ్రామాలు, చిన్న చిన్న టౌన్లకు తీసుకొచ్చి వ్యాపారులు లేదంటే గ్రామాల్లో ఉండే రైతులకిచ్చి వారికి కావాల్సిన బియ్యం, ఇతరత్ర సరుకుల్ని తీసుకెళ్తారు. ఇప్ప పువ్వు సేకరణే ఆదివాసీలకు ప్రధాన వనరుగా ఉంది. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరంతా అడవిలో విరివిగా లభించే ఇప్ప పువ్వును సేకరిస్తారు. వాటిని వస్తు మార్పిడి పద్ధతిలో వేరే వాళ్ళకిచ్చి వారి నుంచి తమ జీవనానికి కావలసిన సరుకులు తీసుకెళ్తారు. ఏటూరు నాగారం మండలం కుమరం భీమగూడానికి చెందిన ఈ ఆదివాసీలు నిత్యం ఇప్ప పువ్వును సేకరిస్తారు. దీనిని సమీప గ్రామాల్లోకి వెళ్లి వారికిచ్చి తమకు కావాల్సిన బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుంటున్నామని ఆదివాసులు చెబుతున్నారు. ఇప్ప పువ్వును సేరు అంటే ఇప్ప పువ్వు సేరు ఇస్తే బియ్యం మాకు వాళ్ళు ఇస్తారు. బియ్యం అంటే బియ్యానికి ఇస్తాం అన్నట్టు, ఎత్తుకు ఎత్తు అట్లా మేము బియ్యానికి అట్లా ఇచ్చి మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అంటే వాళ్ళకు కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం, చెప్తే కూడా ఇక వాళ్ళు రావట్లేదు. అంటే సంతాలంటే స్టోర్లనే అమ్ముతాం. అంటే వాళ్ళు ఒకటి రేటు తక్కువ ఉన్నది, మేము వస్తే మీరు రేటు తక్కువ అని మేము రావట్లేదు. అంటే మద్దతు ధర మాకు కల్పించాలి, ఇట్లా డబ్బులు అయితే డబ్బులు కూడా ఇస్తాం, కొద్దిగా మద్దతు ధర ఇస్తే గవర్నమెంట్కు. ఇక ఇలా బియ్యానికి అయితే ఇక బియ్యానికి ఎత్తుకు ఎత్తు, ఇట్లయితే మాకు బియ్యానికి అయితే ఇట్లా మాకు మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఎందుకంటే మాకు అట్లా ఉపాధి కల్పించడం కోసం ఇలాగే ఇప్ప పలుకు నూనె కూడా తీస్తాం. అట్లా కొమరం మేంగూడెం అంటే మా జీవనోపాధి కొరకు అడవిలో నుంచి ఇప్ప పువ్వు సేకరించి ఇక తెచ్చి వాటిని ఎండబెట్టి కొట్టి బత్తాలలో పెట్టుకొని మన నగరాల మన ఎటు నగరంలో తీసుకెళ్ళి వాటిని ఎత్తుకెత్తు మాకు బియ్యం ఒక ఎత్తు అయితే మా ఇప్పపువ్వుకి ఎత్తుకు ఎత్తుకెత్తిస్తున్నారు. అవి తెచ్చి మా కుటుంబాన్ని పోషించుకుంటాం. ఇప్ప పువ్వునే ఇంకోటి పలుకు, ఇప్ప పలుకు దాన్ని నూనె బట్టిచ్చి అది కూడా ఎత్తుకెత్తు కేజీ నూనె ఇస్తే ఈ కేజీ వాళ్ళు ఇస్తారు. అట్లా మా జీవన కుటుంబం కోసం అట్లా డిజిటల్ మనీ యుగంలోనూ ఇంకా వస్తు మార్పిడితో జీవనం కొనసాగించడం ఆదివాసీల జీవన చిత్రానికి అద్దం పడుతోంది.